Daksha Nagarkar. Do like, share and subscribe Shiny's Kitchen and Lifestyle. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు 7th వీక్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ కొంటె రాక్షసుడు మంచి మనుషులు. బిగ్ బాస్ పురం అనే రాజ్యంలో హర్యానా అవినాష్ అఖిల్ మెహబూబ్ హారిక రాక్షసుల టీంలో ఉండగా నోయల్ లాసియా అమ్మ దివి మోనాల్ సోహెల్ అభిజిత్ వీరు మనుషుల టీంలో ఉన్నారు. అయితే టాస్క్ స్టార్టింగ్లో అంటే చదువుతున్నప్పుడే కొంతమంది ఇంటి సభ్యులు నిరుత్సాహంతో కనిపించారు. అంటే వాళ్ళకి ఆ టాస్క్ ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. మనుషుల టీంలో ఉండే అభిజిత్ అయితేమి లాస్యా అయితేమి అంటే ప్రతిసారి వాళ్ళకి సహనానికి పరీక్ష పెట్టినట్లే టాస్క్లు కనిపిస్తున్నాయి. ఇక అఖిల్ హారిక కూడా ఆపోజిట్ టీంలో అంటే రాక్షసుల టీంలో చేయడం ఇష్టం లేనట్లుగా నాకు అనిపించింది. ఇక టాస్క్ బజర్ మూగగానే హర్యానా అయితే నిజమైన రాక్షసులా మారిపోయింది. అవినాష్ కూడా రావణుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి డైలాగులు చెప్పేశాడు. ఇక మెహబూబ్ కూడా చాలా యాక్టివ్గా సోహెల్ని బ్రతికున్న మమ్మీలాగా మార్చేశాడు. ఇక వీరి ముగ్గురిని పక్కన పెడితే అఖిల్ హారిక అయితే వాళ్ళ ఎఫర్ట్స్ ఫస్ట్ టాస్క్లో అసలు కొంచెం కూడా పెట్టలేదు అని అనిపిస్తుంది. అంటే మనుషుల టీంకి హెల్ప్ చేస్తున్నట్టే కనిపించింది హారిక అయితే. ఇక అక్కడ కూర్చొని కామ్గా ఉండడం వల్ల అది గమనించిన హర్యానా, మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అక్కడ, అసలు మీరేం డిస్టర్బ్ చేయడం లేదు, కామ్గా ఉన్నట్లు ఉంది అని అనగానే హారికకి చాలా కోపం వచ్చేస్తుంది, బాగా హట్ అయిపోతుంది. వెళ్ళి అఖిల్తో కూడా డిస్కస్ చేస్తుంది. ఇక్కడ అఖిల్ కూడా బాగా హట్ అయినట్టు కనిపిస్తాడు. ఇక వీళ్ళిద్దరూ కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది హారికకి హర్యానాకి. ఇక హర్యానా అయితే నేనైతే కరెక్ట్గా అడిగాను, నాకు అనిపించింది అడిగాను, మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి కదా అని అరుస్తుంది. ఇక్కడ హారిక కూడా ఒప్పుకోదు, నేనైతే బాగా ఆడుతున్నాను అని ఆర్గ్యూ చేస్తుంది. ఇక ఫస్ట్ టాస్క్ అయితే మనుషుల టీం విన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక రాక్షసుని మనిషిగా మార్చుకునే వాళ్ళకి టైం వస్తుంది. వాళ్ళు అఖిల్ని కోరుకోవడంతో అఖిల్ కూడా ఇంట్రెస్ట్గా ఉంటాడు మనుషుల టీంలోకి రావడానికి. ఓకే నేను వస్తున్నాను అని వచ్చేస్తాడు. ఇప్పుడు మంచి మనుషులకి ఇచ్చిన సెకండ్ టాస్క్లో మాత్రం అఖిల్ హారిక ఇద్దరు కూడా ఎవరి టీంలో వాళ్ళు బాగా ఆడారనే చెప్పాలి. ఎందుకంటే మంచి మనుషులను ఇబ్బంది పెట్టడంలో ఇక్కడ హారిక బాగా ఎఫర్ట్స్ పెట్టిందని నాకు అనిపించింది. సోహెల్తో బాగా పోరాడింది. ఒక లేడీ అయ్యుండి కూడా ఒక జంటతో పోరాడడం చాలా కష్టము. కానీ రాక్షసులు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా మనుషుల టీం సెకండ్ టాస్క్ కూడా విన్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ రాక్షసుని మనిషిగా మార్చుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ హారిక అయితే తనని మనిషిగా మారుస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది, నన్నే చేస్తారు అని. కానీ అక్కడ వాళ్ళంతా మెహబూబ్ అనడంతో తను చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇక్కడ హారిక చాలా అంటే చాలా హట్ అయిపోతుంది. బిగ్ బాస్ మనుషుల టీంలో 2 మెంబర్స్ మాత్రమే నన్ను కోరుకున్నారు, సో నేను మనిషిగా అవడానికి యాక్సెప్ట్ చేయట్లేదని ఏడుస్తూ కూర్చుంటుంది అనడంతో అందరూ వచ్చి మనుషుల టీంలో అందరూ వచ్చి హారికని మనిషిగా యాక్సెప్ట్ చేస్తున్నాము, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని అంటారు. ఇక స్టోర్ రూమ్లో నుంచి డ్రెస్ వస్తుంది హారికకి. డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా బిగ్ బాస్తో అంటే కెమెరాతో చెప్తుంది, వాళ్ళకి నన్ను మనిషిగా మార్చడానికి ఇష్టం లేదు, నేను వాళ్ళకి నెక్స్ట్ టాస్క్లో అస్సలు హెల్ప్ చేయను, నేను లగ్జరీ బడ్జెట్ టాస్క్లో వచ్చిన ఏమీ కూడా ఈ వారం అసలు తినను అని ఏడుస్తుంది. ఇక్కడ తను నాకు కరెక్ట్ అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టాస్క్ సరిగ్గా ఆడలేదు, రెండో టాస్క్లో డిస్టర్బ్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తుంది, అయినా కానీ మనుషుల టీమే విన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్లో కూడా ఏమీ చేయను అంటే అసలు ఇంకా ఈరోజు టాస్క్లో ఇక హారిక ఏమాడింది అని మనం అనుకోవాల్సిందే. ఇక హర్యానా కూడా కరెక్ట్ అనిపించింది ఇక్కడ అడగడము. హర్యానా అయితే ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టిందనే చెప్పాలి, టోటల్గా రాక్షసిగా మారిపోయింది. అయితే కొన్ని దగ్గరలో మాత్రం ఫుటేజ్ కోసము ప్రయత్నించినట్టు అనిపించింది. ఏదైతేనేమండి, ఫుటేజ్ కోసమో లేక టాస్క్ విన్ అవ్వాలన్న ఇంటెన్షనో, ఏదైనా సరే హర్యానా అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దక్షా నగర్కర్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ షైనీస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్.